హలో, అందరికీ నమస్కారం. లక్ష్మి తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు క్యాబేజీ కోడిగుడ్డు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా క్యాబేజీని తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. క్యాబేజీని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇందులో ఎక్కువ క్యాబేజీ వాడుకుంటాము, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేసుకుంటాము. మామూలుగా అయితే కోడిగుడ్డు ఫ్రై అంటే ఉల్లిపాయలతో చేసుకుంటాం కదా, కానీ ఈరోజు మనము క్యాబేజీతో చేసుకుంటున్నాము. చూశారు కదా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఇలా అయితే సరిపోతుంది, త్వరగా వేగుతాయని. ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటున్నాను నేను. ఈ విధంగా క్యాబేజీని అంతటినీ కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత చిన్న ఉల్లిపాయ ముక్కను ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా పచ్చిమిర్చిని కూడా సన్నగా చిలికలుగా కట్ చేసుకున్నాను నేను. తర్వాత 4 కోడిగుడ్లు తీసుకున్నాను నేను. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో తాలింపు దినుసులను వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యాక అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేగటానికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఉప్పు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను బాగా కలుపుకొని మూత పెట్టి ఉల్లిపాయలను వేయించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు బాగా వేగిపోయాయి. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు అందులో 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొద్దిగా పసుపు వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తురుమును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. క్యాబేజీని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవటం వల్ల త్వరగా వేగుతుంది. ఈ విధంగా అంతా కలుపుకొని మూత పెట్టి క్యాబేజీని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఒకసారి బాగా కలుపుకుందాం. క్యాబేజీ కూడా బాగా వేగిపోయింది. సన్నగా కట్ చేసుకుంటే కర్రీ బాగుంటుంది. లావులావుగా కట్ చేసుకుంటే ఎంతసేపటికి క్యాబేజీ వేగదు, అది పచ్చి వాసనగానే ఉంటుంది. ఇప్పుడు క్యాబేజీ బాగా ఫ్రై అయ్యాక అందులో కొద్దిగా జీలకర్ర పొడి, తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కారం వేసుకుందాం. ముందు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి కారాన్ని. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ముందు ఉప్పు కొద్దిగా వేసుకున్నాం కదా ఉల్లిపాయలు వేగటానికి, ఇప్పుడు కొద్దిగా వేసుకుందాం, చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పుని ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని తర్వాత దానికి సరిపడా కోడిగుడ్లను పగలగొట్టి వేసుకుందాం. నేను దీనికి 4 కోడిగుడ్లను తీసుకుంటున్నాను. ఈ విధంగా కోడిగుడ్లను వేసుకొని ఏమీ కదపకుండా మూత పెట్టుకొని 2 నిమిషాలు అలాగే వదిలేద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూశారు కదా, ఒకసారి కలుపుకుందాం. చిన్నగా కదుపుకుంటే పెద్ద పెద్ద ముక్కలుగా అలాగే ఉంటాయి. పిల్లలు కూడా పెద్ద ముక్కలు అయితే తినటానికి ఇష్టపడతారు కాబట్టి ఎక్కువ కదపకుండా లైట్గా కదుపుకుందాం. చూశారు కదా,
కర్రీ బాగా వేగిపోయింది. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఎప్పుడు ఉల్లిపాయలతోటే కాకుండా ఈ విధంగా క్యాబేజీతో కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ విధంగా ఎగ్ వాసన పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు. మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగింటి వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.